నిరుద్యోగ సమస్యలపై పోరాడేందుకు భవిష్యత్ కార్యచరణ కోసం జాతీయ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ క్రాంతి నాయుడు ఆత్వర్యంలో కర్నూలు జిల్లా పత్తికొండ స్థానిక కన్యక పరమేశ్వరి ఫంక్షన్ హాల్లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పత్తికొండ నియోజకవర్గ పరిధిలో పెట్టుబడులు తీసుకువచ్చే విధంగా ప్రభుత్వం అధికార పార్టీ నాయకులు అధికారులు కృషి చేయాలని, అదేవిధంగా స్థానికంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ వెంటనే ఏర్పాటు చేసి వృత్తి విద్యా కోర్సులు అందుబాటులో వచ్చే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. తొగ్గలి మండలంలో ఏర్పాటు కాబోతున్న జియో మైసూర్ గోల్డ్ మైనింగ్ కంపెనీలో స్థానికంగా 75% ఉద్యోగాలు వచ్చేలా చూడాలని, ప్రతి మండల కేంద్రంలో ఒక పాలిటెక్నికల్ కళాశాల ఏర్పాటు చేయాలని, నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో వృత్తి విద్యా కోర్సులు మైనింగ్ కోర్సులతో ఒక డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని తీర్మానం చేయడం జరిగిందన్నారు. కానీ మొన్న జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత మనమందరం కూడా మీరందరూ నిరుద్యోగులు అందరం కొంతమంది అందరూ కూడా ఒక ర్యాలీని నిర్వహిస్తే కనీసం ఒక అజిటేషన్ చిన్న ఒక నిరసన వ్యక్తం చేస్తే ముఖ్యమంత్రి గారు అన్నట్లనే వాళ్ళ పేపర్లో వాళ్ళు ఎలా అయితే 6 లక్షల ఉద్యోగాలు 2 నెలలు ఇచ్చాం, దాంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి 2.5 లక్షలు అది వాలంటీర్ పోస్టులు, అది జాబులు కాదు, అది కేవలం అది ఒక మీ యొక్క సర్వీస్ అని చెప్పేసి ఆయనే వాలంటీర్ సర్వీస్ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అంటూ కానీ దాన్ని ఉద్యోగం చెప్పేసి అన్న విషయం మనం అందరం చూసాం. కానీ అవి కూడా ఉద్యోగాలే, అవి ఇచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు కూడా చెప్తా ఉంటే మనం అర్థం చేసుకోవాలి మనం ఒక మన నియోజకవర్గ అభివృద్ధి ఎలా జరుగుతుందనేది. ఇకపోతే సచివాలయ ఉద్యోగాలు అని చెప్పేసి ఇవి కూడా వాళ్ళు ఇచ్చినది ఈరోజు హైకోర్టులో దాని మీద కూడా ఈరోజు ఒక పిటిషన్ జరుగుతూ ఉంది. ఈరోజు మీరు ఆల్రెడీ ఉన్నటువంటి ఈ యొక్క పంచాయతీ వ్యవస్థలో ఒక సర్పంచ్ గారు ఉన్నారు, తర్వాత ఒక వార్డు మెంబర్, తర్వాత ఒక పంచాయతీ సెక్రటరీ సిస్టమ్ కావచ్చు, లేకపోతే విలేజ్ రెవెన్యూ సిస్టమ్ కావచ్చు, లేకపోతే విలేజ్ అగ్రికల్చర్ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ